హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయస్వరాజ్య టీవీ. టాలీవుడ్లో స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తన భార్య ఏడుస్తుందంటూ చేసిన కమెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. వైసీపీ నేతలు అన్న మాటల వల్ల నా భార్య ఏడుస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. నాకు 100 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను సగటు మనిషినని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నాకు కూడా పిల్లలు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు అన్న మాటల వల్ల నా భార్య కూడా బాధపడుతుందని సర్ది చెప్పుకుని ముందుకు వెళ్తున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నేను ఇప్పటికే బాధ్యతలను తీసుకోవడం జరిగింది, ఆ బాధ్యతల నుంచి వెనక్కి రాలనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నా భార్యకు సైతం నేను ఇదే విషయం చెబుతానని పవన్ చెప్పుకొచ్చారు. నా వల్ల నువ్వు మాట పడుతున్నందుకు క్షమించాలని నేను నా భార్యకు చెబుతున్నానని పవన్ కళ్యాణ్ కమెంట్లు చేశారు. అంతకు మించి నేనేమీ అనలేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. మరోవైపు పవన్ నటించిన బ్రో మూవీ రిలీజ్ సమయం దగ్గర పడుతోంది. ఈ సినిమా విడుదలకు సరిగ్గా 2 వారాల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మై డియర్ మార్కండేయ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకు పెరుగుతుండడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు 45 కోట్ల రూపాయల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సాయితేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. Please subscribe to Jai Swaraajya TV. Please sign up for Ublood. Ublood app, sign in avandi, rakta danam cheyandi.